తిరుపతి జిల్లా సచ్చివేడు మండలం కన్నవరం సచివాలయ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను సచ్చివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేపట్టారు. ప్రతి గడపకు ప్రత్యక్షంగా వెళ్లి సంక్షేమ పథకాలు వస్తున్నాయని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయం పరిధిలోని కన్నవరం అల్లపగుంట జడేరి గ్రామాలలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో జడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ ప్రతిమ సునీల్ కుమార్ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ స్థానిక సర్పంచులు, మండల నాయకులు అధికారుల సమక్షంలో నూతనోత్సాహంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అక్కడక్కడ కొన్ని సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువస్తే అప్పటికప్పుడే ఆ సమస్యలను సంబంధిత అధికారులను పిలిపించి వాటిని పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఉంది అన్ని ప్రాంతాలు ఉంది. గత ప్రభుత్వంలో ఇలాంటిది మోసాలు జరిగిపోయింది. అది నెట్ల కొడితే ఇలాంటి వాళ్ళు మనం చేస్తే వీళ్ళు ఆల్రెడీ శాంక్షన్ ఎందుకు చూపిస్తున్నారు. ఇది ప్రభుత్వ దృష్టిలో ఉంది. ముఖ్యమంత్రి గారికి కూడా కేబినెట్ చెప్పారు, అసెంబ్లీ కూడా డిస్కస్ చేశారు. ఇది అన్ని ప్రాంతాలు ఉంది. దీన్ని లిమిట్ చేస్తే మన వాళ్ళకి పేదవాళ్ళకి అంతా ఇల్లు వస్తుంది. ఇది అది అది అప్పుడు అప్పుడు కాదు, 3 సంవత్సరాల ముందు. ఇలాంటి వాళ్ళకే మనం ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలి. ఇలాంటి పేదవారికి ఇల్లు మనం వేయాల్సింది. ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇళ్ళనే ఉంటున్నాడు, ఎంతమంది కట్టుకుంటున్నారు, కానీ నెట్లో కొడితే వీళ్ళు పేరు దాంట్లో వస్తున్నది. అప్పుడు గత ప్రభుత్వం నుంచి ఉంటుంది. అలాంటి కూడా రెట్టిఫై చేసి ఈ ఏళ్ళు ముఖ్యమంత్రి గారు ఆస్తున్నారు. తప్పకుండా ఇలాంటి వాళ్ళకి అదే తప్పు చేసినవనా, చెప్పు నేను పెట్టించిన అది చెప్పు మా కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా కూడా నాకు తెలుగు తీస్తే ఒక సాఫ్ట్వేర్ అని చెప్పిన
వంద మంది ఒకేసారి ఇప్పించిన చెప్తే జగన్మోహన్ ప్రభుత్వంలో ఉండదా. నీవు నీ దాసు సత్యవాదం తీసుకున్నావు, ప్రతి గ్రామంలో మన వాళ్ళు చెప్పిన ఇచ్చారు, అన్నవరం కూడా ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వామ్యం జగన్మోహన్ ఇచ్చారు. నువ్వు ఏ గవర్నమెంట్ రూపాయి కూడా ప్లాస్టింగ్ జరగలేదు. యూత్ ఇదే సీట్లు తీసేస్తే రేకులు తీసేసి.